राष्ट्र प्रभुत्वं तलपेट्टिन अत्यंत प्रतिष्ठात्मक भूमि रीसर्वे प्रोजेक्ट अमलुकु अधिकार यंत्रांगं सर्वसन्नद्धमैंदि। वैएस्आर् जगनन्न शाश्वत भू हक्कु भू रक्ष पदकं किंद अत्याधुनिक सांकेतिक परिज्ञानंतो रीसर्वे चेसेंदुकु अवसरमैन एर्पाट्लनु प्रणालिकाबद्धंगा चेस्तोंदि। गत वंदेळ्ल चरित्रलो देशंलो एक्कडा तलपेट्टनि अतिपेद्द सर्वेनि राष्ट्र प्रभुत्वं चेपडुतुन्नंदुन అవసరమైన అన్ని సమకూర్చుకుంటూ ముందుకెళ్తోంది। హైబ్రిడ్ మెథడ్ లో కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్, డ్రోన్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్దిష్ట సమయంలో సర్వే క్రతువు పూర్తి చేసేందుకు టైం లైన్ రూపొందించింది। రెవెన్యూ, సర్వే సెటిల్మెంట్, సర్వే ఆఫ్ ఇండియా సమన్వయంతో రీసర్వేకు నిబంధనావళిని రూపొందించాయి। రాష్ట్ర వ్యాప్తంగా 17461 రెవెన్యూ గ్రామాలు, 47861 ఆవాసాలు, 110 పట్టణ నగరాభివృద్ధి సంస్థల పరిధిలోని భూములు, స్థలాలు, ఇళ్ళు సర్వే చేసి హద్దులు నిర్ణయించి యజమానులకు హక్కుపత్రాలు ఇవ్వాలన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది। మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో భూములు, స్థలాలు, ఇతర స్థిరాస్తులను 3 దశల్లో సర్వే చేయనున్నారు। మొదటి దశలో 5122 గ్రామాల్లో, రెండో దశలో 6000 గ్రామాల్లో సర్వే పూర్తి చేస్తారు। ఇక తదుపరి మూడో దశలో మిగిలిన గ్రామాల్లో సర్వే ప్రారంభించి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేస్తారు। డ్రోన్ సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియాలోనే డ్రోన్లను సిద్ధం చేస్తోంది। ఇక ఇప్పటికే ఆ సంస్థ సర్వేయర్ల బృందం రాష్ట్రానికి కూడా చేరుకుంది। రెవెన్యూ రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం చకచకా సాగుతోంది। ఎంపిక చేసిన గ్రామాల సరిహద్దు రాళ్లను అక్కడి నుండి సర్వేయర్లు గుర్తించారు। ఇక రికార్డులను సర్వే టీంకు కూడా అందజేశారు। సర్వే సమయంలో వచ్చే వివాదాలను అక్కడికక్కడే పరిరక్షించేందుకు పరిష్కరించేందుకు ప్రతి మండలానికి ఒకటి చొప్పున 670 మొబైల్ ట్రిబ్యులెన్స్ ను కూడా ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనుంది। ఈ సర్వేలో జిల్లాలకు సంబంధించి జాయింట్ కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని ప్రభుత్వం ఆదేశించింది। రాష్ట్ర స్థాయిలో రీసర్వేకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది। గ్రామాల వారీగా సర్వే ప్రారంభమయ్యే తేదీలను ఆయా జిల్లా కలెక్టర్ల పేరుతో సర్వే అసిస్టెంట్ డైరెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు। ఇక రీసర్వే సమయంలో అందుబాటులో ఉండాలని గ్రామ సచివాలయ సిబ్బంది ఆయా గ్రామాలు, పట్టణాల వారికి సూచిస్తారు। రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే కోసం 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది। మొదటి దశలో 5122 గ్రామాల్లో రీసర్వేకు ఇబ్బంది లేకుండా తొలుత 30 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటికే 5 పూర్తయ్యాయి। మిగిలిన 25 బేస్ స్టేషన్ల నిర్మాణ పనులు సర్వేగంగా సాగుతున్నాయి। జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 3, విశాఖపట్నంలో 4, తూర్పు గోదావరిలో 7, పశ్చిమ గోదావరిలో 4, కృష్ణాలో 5, గుంటూరులో 3, ప్రకాశంలో 7, నెల్లూరులో 5, చిత్తూరులో 7, వైఎస్ఆర్ కడపలో 5, కర్నూలులో 5, అనంతపురంలో 10, మొత్తం కలిపి 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు। For more updates, please subscribe 99TV Telugu.